హలో ఫ్రెండ్స్, మీకు వచ్చిన స్టోరీ చెప్తాను. ఒక టిఫిన్ సెంటర్ ఆమె అటు నుంచి కూరగాయల బుట్ట ఎత్తుకొని ఒక ఆంటీ పోతున్నాగా, ఆమెను పిలిచి, అమ్మ ఆ కూరలు ఉన్నాయంటే, ఉన్నాయండి 10 రూపాయలకు ఎన్ని కట్టలు ఉంటే 3 కట్టలు ఇస్తాను, 3 కాదమ్మా 5 కట్టలు ఇవ్వు అని ఆమె బేరం చేస్తుంది. బేరం చేసే టైంలో 5 కాదు నేను 3 ఇస్తాను అని చెప్తాను. చెప్పేసి లేదు నాకు కనీసం 4 ఇవ్వు అంటే లేదు లేదని ముందుకెళ్తూ ఉంటుంది. సరే ఓకే అమ్మ ఇవ్వు అనేసి వచ్చి 10 రూపాయలు ఇచ్చేసి ఆ 3 కట్టలు తీసుకుంటుంది. తీసుకొని ఆమె కట్ట బుట్టె పైకి ఎత్తుకునేటప్పుడు ఎందుకో కొద్ది అనేజింగ్గా ఉండి మళ్ళీ ఆ బుట్టె కింద పెడుతుంది. అదేంటమ్మా వెళ్ళిపోతాను అన్నావు కదా, ఏమైంది ఇబ్బంది ఏంది అంటే, లేదమ్మా పొద్దున్నుంచి ఏం తినలేదు అందుకని కొద్ది కళ్ళు తిరిగినట్టు అయింది, సో అందుకని మళ్ళీ కింద బుట్ట పెట్టాను, ఒక 5 నిమిషాలమ్మా వాటర్ తాగేసి వెళ్ళిపోతానంటే, లేదమ్మా ఇక్కడనే కూర్చో అనేసి ఆ పెద్ద ఆవిడ ఏం చేస్తుంది, వెళ్ళేసి ఒక టిఫిన్ తీసుకొచ్చి తనకు పెడుతుంది. తను తినేసి ధన్యవాదాలు అమ్మ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఆ పక్కనే ఉన్న ఒక అబ్బాయి గమనిస్తూ ఉంటాడు, ఈమె ఏది ఆ 10 రూపాయలు బేరం ఆడినప్పటి నుంచి 5 కట్టలు 4 కట్టలు 3 కట్టల నుంచి బేరం ఆడినప్పటి నుంచి ఆమె టిఫిన్ పెట్టి పంపించేదాకా, అదేంటి బామా నువ్వు ఇందాక 10 రూపాయలకు తను 3 కట్టలు ఇస్తానంటే నువ్వు 4 5 అని బేరం ఆడావు, అదే ఆలోచించకుండా తను కొద్ది ప్రాబ్లం ఉంది అనగానే కానీ 25 రూపాయలు టిఫిన్ పెట్టావు ఫ్రీగా అని ఆ బాబు అనగా ఆ బామ చెప్తుంది. బాబు వ్యాపారంలో దాన ధర్మాలు చూడొద్దయ్యా, అదే దాన ధర్మాలు చేసే టైంలో వ్యాపారం చూడొద్దు అని చెప్తుంది. మీకు ఇది వీడియో కనుక నచ్చినట్టయితే ముందుగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.